ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 9 అయింది. ఈరోజు తమిళ్ న్యూ ఇయర్, అందుకనేసి పిల్లలకి హాలిడే ఇచ్చేసారు. కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ అంటే ఏమి లేదు, చాలా సింపుల్గా పిల్లలకి పాలల్లో అటుకులేసి ఇస్తున్నాను నేను. అది చాలా హెల్తీ కదా. కనీసం 10 రోజులకు ఒక్కసారైనా సరే పిల్లలకి పాలల్లో అటుకులు వేసి ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. చాలామంది క్లాత్ స్టాండ్లో శారీస్ ఎట్లా వేసుకోవాలి, వేసుకోలేమేమో అన్నారు కదా. ఇదిగో నేను ఇక్కడ వేశాను. ఇట్లా ఫోల్డ్ చేసి వేసుకుంటే సరిపోతుందన్నమాట. దీంట్లో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కర్టెన్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాను నేను, అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చాను. అవి నిన్ననే వచ్చినాయి, అవన్నీ ఫిక్స్ చేస్తున్నాను నేను. నార్మల్గా మనకి బయట షోరూంలో కొంటే కూడా ఇంత తక్కువ రేటుకి దొరకవు అన్నమాట. అమెజాన్లో వచ్చి విండో కర్టెన్స్ అయితే 4 పీసులు 1600 అయితే 700 రూపీస్కే వచ్చినాయి. అలాగే డోర్ కర్టెన్స్ కూడా 4 కర్టెన్లు కలిపి 2000 రూపాయలు అయితే 1000 రూపాయలకే వచ్చినాయి. మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి కదా, అటువంటప్పుడు ఆర్డర్ ఇచ్చుకున్నామంటే చక్కగా మనకు కావాల్సిన మెటీరియల్లో మంచి క్లాత్ కూడా ఇది చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ఇవి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో. ఎలా ఉన్నాయి నా డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ని ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి. లంచ్ చేసిన తర్వాత ఈ కర్టెన్లన్నీ ఫిక్స్ చేసేసరికి కొంచెం టైర్డ్గా అనిపించి ఫ్రెష్ అవుతున్నాను. ఇక్కడ క్లీన్ అండ్ క్లియర్ అని ఉంది కదా, ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను నేను. మోస్ట్లీ ఇది ఆయిలీ షైన్ అండ్ పింపుల్స్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నాకు బాగా నచ్చింది ఇది. దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే ఎందుకో తెలియదు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అలోవేదా జెల్ అని ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను నేను. ఇందులో అలోవేరా ఉంటుంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, విటమిన్ ఇ ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. రోజు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కనీసం 2 సార్లైనా ఇది జెల్ రాసుకుంటే కొంచెం షైనింగ్గా వచ్చి చాలా బాగుంటుంది ఫేస్. తర్వాత దీని కాస్ట్ వచ్చి నార్మల్గా 110 రూపీస్ ఉంది. ఒరిజినల్ ప్రైస్ 110, కానీ నేను ఒకసారి ఫ్లిప్కార్ట్లో చూశాను. నేను ఫ్లిప్కార్ట్లో చూస్తే కాంబో ప్యాక్స్ అని 6 కలిపి ఇస్తున్నారు, 6 కలిపి 350 రూపాయలకే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అందుకనే అది తెప్పించాను నేను. ఎక్స్పైరీ డేట్ ఏమో 2 ఇయర్స్ ఉంది. ఆల్మోస్ట్ 6-2 ఇయర్స్ లోపలనే మనకి యూజ్ అయిపోతాయి కదా, డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి. ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆఫర్స్ ఉన్నప్పుడు మనం ఇటువంటివన్నీ తీసుకున్నామంటే చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట. మనం బయట తీసుకున్న దానికంటే ఇందులో ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ క్వాలిటీ బాగలేదు అంటే రిటర్న్ కూడా చేసేయచ్చు ఇందులో. ఇందులో లోపల వైట్ కలర్లో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవి విటమిన్ ఈ మాలిక్యూల్స్ అన్నమాట. ఇది రాసుకోవడం వల్ల స్కిన్ చాలా షైనీగా బ్రైట్గా వస్తుంది తొందరగా. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. ఇందులో ప్రిజర్వేటివ్స్ అది ఏమీ యాడ్ చేయలేదు. అట్లా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ జెల్ యూజ్ చేశారంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మన ఫేస్ని కూడా బ్రైట్నెస్ ఎక్కువ ఉండేలా చేస్తుంది మన ఫేస్కి. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి యూజ్ చేస్తాను, అది ఏంటంటే మ్యాబిలిన్ వాళ్ళది బేబీ లిప్స్ లిప్ బామ్ అన్నమాట. ఇది చాలా షైనీగా ఉంటుంది అండ్ కొన్ని లైట్గా కలర్ వస్తుంది. ఇందులో పింక్ షేడు, డార్క్ పింక్ షేడు ఇవి రెండు నేను తీసుకున్నాను. డైలీ ఇంట్లో ఉన్నప్పుడు నేను జస్ట్ ఈ 2 ఐటమ్స్ మాత్రం బాగా యూజ్ చేస్తాను అంతే. నేను డైలీ ఈ 2 ప్రొడక్ట్స్ అంటే అలోవేదా జెల్, మ్యాబిలిన్ వాళ్ళది బేబీ లిప్స్ లిప్ బామ్ ఇవి 2 మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాను. తర్వాత ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది కదా, లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఫ్రూట్ సలాడ్ ఇద్దామనేసి
అనుకున్నా. మనం ఫ్రూట్ సలాడ్లో అసలు ఏమైనా ఇవ్వచ్చు, పిల్లలకి నచ్చే ఏదైనా ఫ్రూట్స్తో చేయొచ్చు అన్నమాట. నేను ఇక్కడ యాపిల్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇవి తొక్క తీయకుండా చేసుకుంటేనే బెటర్ యాపిల్ సలాడ్ కోసం. తర్వాత కివీ అని ఫ్రూట్ దొరుకుతుంది కదా మనకి, ఆ కివీ ఫ్రూట్ కూడా వేస్తున్నాను ఇందులో. మనకి నచ్చిన ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు అనమాట, లేదంటే పిల్లలకి నచ్చే ఫ్రూట్స్ ఒక 3-4 వెరైటీస్ ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు జ్యూసులు లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ తినడం ఇట్లాగే కాకుండా, ఇట్లా 3-4 రకాల ఫ్రూట్స్ వేసుకుని పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత ఈ కివి వేసిన తర్వాత ఇందులో పైనాపిల్ వేస్తున్నాను నేను. పైనాపిల్ వేసేసాక తర్వాత సపోటా వేస్తున్నాం. ఆల్మోస్ట్ పిల్లల చాయిస్ని బట్టి మనం వేసుకుంటే బెటర్, లేదంటే వేస్ట్ అయిపోతుంది. ఒక్క ఫ్రూట్ నచ్చకపోయినా సరే పిల్లలు మొత్తం ఫ్రూట్ సలాడ్ని తీసి పక్కన పెట్టేస్తారు. అందుకని వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ వేస్తేనే బాగుంటుంది, ఇష్టంగా తింటారు కూడా. ఈ సపోటా కూడా వేసిన తర్వాత ఇందులో నేను దానిమ్మ గింజలు వేస్తున్నాను. దానిమ్మ గింజలు వేసాక మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ అని షాప్లో ఉంటుంది, అది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఈ ఫ్రూట్స్ టేస్ట్ని డబల్ చేస్తుంది బ్లాక్ సాల్ట్ అనేది. తర్వాత ఇష్టం ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే అది అవాయిడ్ చేయొచ్చు. అదే పిల్లలకి ఇష్టం ఉంటే ఇందులో కస్టర్డ్ వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు. మన పిల్లల ఇష్టాన్ని బట్టి మనం వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఒక గంట ఉంటుంది కదా, అది కొట్టారంటే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.